నేను ఒకటే మనదను కోరుతున్నా, ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజే కాదు 2014లో ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండడం కోసం నేను పోటీ చేయని ఈసారి నేను కూడా పూర్తిగా ఎన్డీఏకి సహకరిస్తానని చెప్పి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో వరమ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది, కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు, శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది, క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వరమ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ, ఇంకొక పక్కన కార్యకర్తలందరినీ కోరుతున్నా, ఈరోజు వర్మ గారంటే అభిమానంగా ఉండే ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. అతిపెద్ద మెజారిటీ చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి. ఈరోజు దుర్మార్గులు వైసీపీని చూస్తే ఒక నాయకుడు పోటీ చేస్తా ఉంటే ఆ నాయకుడు పోటీ చేసిన సీట్లో ఈర్ష అసూయ భరించలేకుండా ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే ఈ రోజు నుంచి మిమ్మల్ని కోరుతున్నా, ఎక్కడ కూడా ఒక చిన్న ఇది రాకుండా మీరే వర్మ క్యాండిడేట్ అయితే ఎట్లా పనిచేస్తారో దానికంటే 10 రెట్లు ఎక్కువగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ. తండ్రి సమానంలో చంద్రబాబు నాయుడు గారు, మరి అక్కడ ఉన్న కార్యకర్తలందరినీ కూడా నువ్వు నేను ఆదుకుంటాం, ఆ బాధ్యత నాదని తెలియజేశారు. అలాగే నా భవిష్యత్తుకు కూడా క్లారిటీగా చెప్పారు. నేను భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల ప్రకారం 20 సంవత్సరాల నుంచి పార్టీని కొమ్ము కాస్తా ఉన్నాం. నేను కోరేది ఏంటంటే కార్యకర్తల్ని చూసుకోవాల్సిన బాధ్యత, రెండవది మా నియోజకవర్గానికి సంబంధించి పురుషోత్పట్నాన్ని తిరిగి ప్రారంభించడం, అలాగే ఏలేరు ఫేస్ 2 శంకుస్థాపన చేసి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆగిపోవడం వల్ల రైతులు 2 పంటలు పండట్లేదు. వాటి సార్ని అడిగాను, సార్ కూడా చెప్తారని తెలియజేస్తూ సార్ ఆదేశాల మేరకు పనిచేస్తా. నేను చంద్రబాబు నాయుడు గారికి తాలిబన్ లాంటి శిష్యుడు, నేను ఎప్పుడు కూడా పరిగెట్టిస్తాం. అక్కడ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ పునాదులతో బలీయంగా పిఠాపురంలో ఉంది. ఆ పునాదుల మీద ఆయన్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకునే విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. మా రైతులకు కొద్దిగా కోరుతున్నాం.